దేవుని ఘనమైన నామమునకు స్తోత్రములు. ఈ వాగ్దానం వింటున్న మీకందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు. మా హృదయపూర్వకమైన వందనములు తెలియచేస్తున్నాం. ఈరోజు దేవుని వాగ్దానం యెషయా గ్రంథం 44వ అధ్యాయము 2వ వచనం. నిన్ను సృష్టించి గర్భములో నిన్ను నిర్మించి నీకు సహాయం చేయవాడను నేనే. ఈ వాగ్దానాన్ని మనం పరిశీలిస్తే దేవుడైన యెహోవా అంతకుముందు అధ్యాయంలో ఇజ్రాయేలు జనాంగంతో ఆయన మాట్లాడుతూ చాలా బాధ వ్యక్తపరిచాడు. యాకోబు, నువ్వు నాకు మొర్ర పెట్టట్లేదయ్యా, ఇజ్రాయేలు నన్ను గుర్చి నువ్వు చాలా విసుగ్గా ఉన్నావయ్యా, నీ బలులతో నన్ను గణపరచలేదయ్యా, నన్ను తృప్తిపరచలేదయ్యా. కానీ నువ్వేం చేసావంటే నీ పాపం చేత నువ్వు నన్ను విసిగించావు, నీ దోషముల చేత నన్ను ఆయాసపెట్టావు. అయితే ఇవన్నీ నేను కౌంట్ చేయలేదు. 25వ వచనం ఆయన అంటున్నాడు, నేనే నా చిత్తానుసారంగా నీ అతిక్రమములన్నీ తుడి చేశాను, నేను నీ పాపములన్నిటినీ తుడి చేశాను, వాటిని జ్ఞాపకం చేసుకున్నాను. ఎంత మంచి దేవుడండి. నిజంగా దేవుని పిల్లలు అని పెట్టబడిన వారు ఆయనకు మొర్ర పెట్టలేదు, వారు ఆయన బట్టి విసిగిపోయారు, ఆయనకి బలులర్పించలేదు, గణపరచలేదు, ఆయన తృప్తిపరచలేదు. తృప్తిపరచకపోగా పాపం చేసి ఆయన విసిగించారు, దోషం చేసి ఆయన ఆయాసపెట్టారు. కానీ ఆయన ఎంత మంచి దేవుడో చూడండి. ఆయన మంచి మనసుతో వారి అతిక్రమాలన్నీ ఆయన తుడిచివేశాడు, వారి పాపాలను ఇక జ్ఞాపకం చేసుకొని అన్నాడు. ఇక్కడ వాగ్దానంగా ఏమంటున్నాడంటే, నిన్ను సృష్టించిన వాణ్ణి, నిన్ను గర్భంలో నిర్మించిన వాణ్ణి కూడా నేనే కదా, నేను నీకు సహాయం చేస్తాను అంటూ 3వ వచనం అంటాడు, నీ సంతతి మీద నా ఆత్మను కుమ్మరిస్తాను, నీకు పుట్టిన వారిని నేను ఆశీర్వదిస్తాను, నీటి కాలువల యొక్క నాటబడిన నిరవంజి చెట్లు గడ్డిలో ఎదుగునట్లు వారు ఎదుగుతారు, మీరు ఎదుగుతారు. ఎంత చక్కని దేవుడు. నిజంగా మన భక్తిని బట్టి, మన పరిశుద్ధతను బట్టి, మన మంచితనాన్ని బట్టి కాదు ఈ వాగ్దానం దేవుడు మనకిచ్చింది. మనం ఆయన ఇబ్బంది పెట్టినా, ఆయన బాధ పెట్టినా ఎంత మంచివాడు చూడండి. ఈ రోజున ప్రియ దేవుని బిడ్డలారా, నాలాంటి వ్యక్తిని దేవుడు దీవిస్తాడా? నేను ఆయన చాలా ఇబ్బంది పెట్టాను, ఆయనకి నేను మొరపెట్టడం లేదు, నేను ఆయనకు వ్యతిరేకంగా నేను ప్రవర్తిస్తున్నాను, నాలాంటి వ్యక్తిని దేవుడు ఆశీర్వదిస్తాడా అని మీరు ఒకవేళ అనుకుంటుంటే, ఇదిగో ఇశ్రాయేలు పరిస్థితి కూడా అంతే. అలాంటి వ్యక్తుల్నే ఆశీర్వదించిన దేవుడు. కొద్ది గొప్ప భక్తి ఆసక్తితో భక్తి చేస్తున్న మిమ్మల్ని దేవుడు ఆశీర్వదించడా? ఈ వాగ్దానం మీకోసమే అనుకోండి. మిమ్మల్ని దేవుడు దీవిస్తున్నాడు, మీకు సహాయం చేస్తానంటున్నాడు, మీ పిల్లలను దేవుడు ఆశీర్వదిస్తానంటున్నాడు, మీ మీద దేవుడు తన ఆత్మను కుమ్మరిస్తానంటున్నాడు. నిరవంజి చెట్లు ఎలా గడ్డిలో ఎదుగుతాయో అలా మీరు మీ కుటుంబాలు ఎదిగేటట్టు చేస్తానంటున్నాడు. ఈ వాగ్దానం నిశ్చయంగా మీ పట్ల మంచి దేవుడు నెరవేర్చునుగాక. ఆమేన్. పరిశుద్ధుడా, ప్రేమగలేసు రాజా, మీ పరిశుద్ధ బంగారు పవిత్రమైన నామమునకు నిండు మనసుతో కొట్ల కొలదిగా స్తుతులు స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నాం. మమ్మల్ని బట్టి, మా దోషాలను బట్టి ప్రభువా మిమ్మల్ని ఆయాసపెడుతున్నా, మీరు మాత్రం మంచి మనసుతో మా పాపాలను క్షమిస్తూ వాటిని తుడిచివేస్తూ ఇక వాటిని నేను జ్ఞాపకం చేసుకున్నానని చెప్తూ మాకు సహాయం చేయడానికి మీరు సిద్ధంగా ఉన్నారయ్యా. మంచి యేసయ్యా మీకు స్తోత్రములు. మా పట్ల మీకున్న మంచి మనసును బట్టి మీకు స్తోత్రములు. మీలాంటి మంచివారు ఎవ్వరూ దొరకరయ్యా. నిజంగా మిమ్మల్ని బట్టి మేమెంత అదృష్టవంతులమయ్యా. మేము మిమ్మల్ని సంతోష పెట్టకపోయినా, మిమ్మల్ని దుఃఖపెడుతూ ఉన్నా, మీరు మాత్రం మాకు సహాయం చేస్తూనే, మమ్మల్ని ఆశీర్వదిస్తూనే, మమ్మల్ని దీవిస్తూనే, మమ్మల్ని వర్ధిల్ల చేస్తూనే ఉన్నారు. మీ గొప్ప మనసును బట్టి మీకు కృతజ్ఞతా స్తోత్రములు. ఇక నుండి మరి ఎక్కువగా మీకు ఇష్టలుగా మేము జీవిస్తూ మిమ్మల్ని సంతోషపెడతాం. ఈ వాగ్దానం వింటున్న ప్రతి వ్యక్తిని మీరు ఆశీర్వించి దీవించి ఈ వాగ్దానం వారి జీవితంలో నెరవేర్చమని
ఈ కొత్త మనలో నసలుడని యేసు క్రీస్తు ప్రశస్తమైన నామములో మిక్కిలి వినయముతో ప్రార్థించి బ్రతిమలాడి వేడుకుంటున్నాం పరలోక తండ్రి. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. థ్యాంక్ యూ.